తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండవ నెలలో పెంచిన పెన్షన్లను పంపిణీ చేయడంతో పేదల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావులి మున్సిపల్ పరిధిలోని 18-19 వార్డులో పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వివరించారు. ప్రతి నెల టంచనగా పెంచిన పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వివరించడం జరిగింది. కావలి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు సిబ్బంది తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కావలిపట్నం టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మున్సిపల్ కమిషనర్ శ్రావణ కుమార్, మన్నవ రవిచంద్ర, మొగలి కల్లయ్య, వేగూరు చంద్రశేఖర్, శానం హరి, జనసేన నేత బొబ్బా సాయి కుమార్, బీజేపీ నేతలు కుట్టిపోయిన బ్రహ్మానందం చిట్టిబాబుతో పాటు పలువురు పాల్గొనడం జరిగింది. దూరం ఉంటుంది చూడ, ఎలక్షన్ దాకా ఉండే, ఎలక్షన్ తర్వాత దూరం ఉండే. ఓకే సార్. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ పెన్షన్ కార్యక్రమాన్ని ఈ రోజున 18 వార్డులో మేము ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2837 కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి అందించడం జరుగుతుంది. చెప్పింది తడవుగా, చెప్పిన మాట మీద మొన్నటి 1 జూలై ఇచ్చిన పెన్షన్ కార్యక్రమంతో స్టార్ట్ అయినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అందరికీ కూడా ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం రెండో నెల ఈ రోజున కావాలని మేము కూడా ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేదవారి పండుగ. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నా చెప్పిన మాట మీద ఈరోజు 1వ తేదీన మనం అందరం కూడా పేదవారికి పెన్షన్లు కూడా పంచడం జరుగుతుంది. ముఖ్యంగా కావలి అభివృద్ధిలో భాగంగా కావలి మున్సిపాలిటీలో శానిటేషన్ పనులు ముమ్మరంగా కూడా జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సిల్ట్ తీసిన పాపాను పోల, ఎక్కడ చెట్లు అక్కడ మెలిచిపోయాయి, పట్టణం కాస్త పల్లెటూరుగా మారిపోయింది. మళ్ళా పల్లెటూరుగా మారిపోయిన పట్టణాన్ని ఈరోజు పట్టణంగా రూపుదిద్దేకునే దాంట్లో మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో పాటు మున్సిపల్ సిబ్బంది దాదాపు 370 మంది వరకు నిరంతరం కూడా శ్రమిస్తూ ఈరోజు కావలని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో మున్సిపల్ అధికారులు తీసుకున్నటువంటి చొరవని వాళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అన్ని రకాల ప్రోత్సహిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి మేము అందరం కూడా తోడుగా ఉంటాం. కావాలని అన్ని విధాలుగా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడంలో కానీ, కరెంటు లైట్లు వేసే దాంట్లో కానీ, అదేవిధంగా శానిటేషన్ చేసే దాంట్లో కూడా కావలి ముందుండబోతుందని కూడా భవిష్యత్తులో తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున కావలిలో ఉన్నటువంటి ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో, ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేని ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా డ్రింకింగ్ వాటర్ అందించేదానికి కూడా ఈరోజు డిపిఆర్లు తయారు చేయడం జరిగింది. తొందరలోనే నుడా నుంచి అమౌంట్లు వచ్చిన వెంటనే దాదాపు 173 లక్షల రూపాయలతో ఈరోజు డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పనులు కూడా చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 8 కోట్ల రూపాయలతో ఈరోజు కావలిలో ఎక్కడైతే రోడ్లు లేక ఇంకా కొన్ని మడ్డి రోడ్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టే కార్యక్రమం కూడా తొందరలోనే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రకృతి ఎలా పులకించి చల్లదనాన్ని ఇస్తుందో ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా ఈరోజు మున్సిపల్ పరంగా కావచ్చు, రూరల్ మండలాల పరంగా కావచ్చు, అభివృద్ధి అనేది త్వరితగతిన జరగబోతుందని కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా